కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం మట్టం సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేడు సాయంత్రం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చెన్నరాజప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టినందుకు గాను నిరసన తెలియజేస్తూ అసెంబ్లీలో ఆమోదించిన జీవోను నేడు మంటల్లో కాల్చివేశారు. ఏంటి చేసేమన్నారంటే మహానుభావుడు. ఆయన ముఖ్యమంత్రిగా అనేక విపరీతమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ఆయన ముఖ్యంగా వైద్యంలో విపరీతమైన మార్పు తీసుకొచ్చి మరి ఎన్టీఆర్ యూనివర్సిటీని ఆవిడ పెట్టడం జరిగింది. ఆయన పెట్టడమే కాకుండా మరి హెల్త్కి సంబంధించిన మొత్తం టోటల్ గ్రామీణ ప్రాంతంలో అందించాలి వైద్యం అని చెప్పి వైద్య సౌకర్యాలు హాస్పిటల్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మండల వ్యవస్థగా తీసుకొచ్చి వికేంద్రీకరణ చేయాలి, అందరికీ అందాలి అని చెప్పి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కింద కాస్తారని చెప్పి మంచి కార్యక్రమాలు మండల వికేంద్రీకరణ చేయడం జరిగింది. మరి ఆయన ఇవాళ ఆయన లేకపోవచ్చు, ఆయన చేసిన ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే సినీ రంగంలో మహారాజు, ఆయన ముఖ్యమంత్రికి కూడా ఒక స్వర్ణయుగంగా ఆయన పరిపాలన చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎన్టీ రామారావు గారు పేర్లు మార్చి ఇవాళ ఆ తండ్రి పేర్లు ఆయన పేర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ది కూడా విదేశీ విద్యకు అంబేద్కర్ పేరుంటే అంబేద్కర్ పేరు మార్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకోవడం జరిగింది. హెల్త్ యూనివర్సిటీకి మా యూనివర్సిటీ గొప్ప యూనివర్సిటీ, మొదట భారతదేశంలో మొదట స్థాపించిన యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ పేరు కూడా మార్చి ఇవాళ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాని మీద మరి శాసనసభ్యులందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది, ప్రజలందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ వైసీపీ నాయకులు కూడా మరి చాలామంది మరి చర్యని ఖండించడం జరుగుతుంది. అంటే ఈయన చేసి తప్పని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన ఏదో ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలంటే ఒక కార్యక్రమం తీసుకొస్తూ ఉంటాడు. ఇవాళ అవినీతి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఇవాళ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మన మంచి వర్గాల మీద ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, ఓట్లు సంపాదించే పరిస్థితి ఈరోజు ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మళ్ళీ ఇవాళ యూనివర్సిటీని తీసుకొచ్చి ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చడం జరిగింది. ఇవాళ నేను దారుణంగా ఇవాళ అసెంబ్లీలో దారుణంగా ఎమ్మెల్యేని కూడా బయటకు లేకపోయేసి ఇవాళ ఒట్టి బయటకు లేకపోయేది. అంటే ప్రజాస్వామ్యం కూడా పూడి చేశారు ఇవాళ. ఇవాళ మీ అందరూ కూడా దీనికి ఖండిస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో మరి నిరసనలో ఇవాళ తెలియజేస్తారు. అలాగే వైసీపీలో పదవులు అనుభవించిన వాళ్ళు, పదవులు ఉన్న వాళ్ళు కూడా వేల కొంతమంది ఇవాళ